అబ్బా టైం ఫుల్ అవుతుంది, నా తొట్టికి ఏం కట్టలేరు ఇంకా. ఏంది సాము నేను జోగర్లకు కనిపిస్తున్నానా? ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చి కమర్ కమర్ కూల్ 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 బోర్లీ తింగారు కన్నా ఇంటి కాడ వంట వేసి తిని సందుకు లేట్ అయిందిరా. ఏ మగ్గి గింత లేట్ వచ్చినావు, ఏ మాట అడగలేవు నువ్వు? అరే సమ్మోన్ ఇంటికానే సిలిండర్ పోయింది, మా ఇంటి కాడ కట్టలే పోయింది, ఆమె దింగారు ఎంత లేట్ వచ్చింది, నేను చూడు కట్టలేపోయినా తక్కన వచ్చిన. కమర్ కమర్ కూల్ 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 మీ ముచ్చట్లు పై నిమిషాలు అన్నం కోసం గిన్నె అని కారాలు చెప్తులా. పంది లెక్క తింటానికి నీకేం తెలుసు వంట చేస్తుడు ఎంత కష్టమో, ఇక 10 నిమిషాలు అంటున్నావా? అరే కన్నీ అన్నంత ఈజీ కాదురా వంట చేసుడు అంటే. బాగా పోయి మీద పెట్టి దాంట్లో నూనె పోసి మిరపకాయ వేసి అన్నట్టే ఆ కదా దీనికి. అరే కానీ ఆయనకి దమ్ముంటే వంట చేసి పెట్టా ఆనే సమ్మ అరసె కుక్క నే కసె కుక్క కాదు. ఏమంటివి ఏమంటివి ఏమంటివి, నన్ను కుక్క అంటావా? నేను ఒక్కళ్ళకి కాదు 100 మందికి వంట చేసి పెడతా, లేకపోతే నేను కన్నేనే కాదు. కమర్ కమర్ కూల్ 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 కూల్. అరే కానీ నువ్వు అచ్చ మరసే కుక్క వేరా, నీకు ఒక్క వంట అనుకోరా అంటే నువ్వు 100 మందికి అంటుతావు. ఇంకా సమ్ము నువ్వు ఇంకొకసారి నన్ను కుక్క అన్నావు, నేను నిజంగా నిన్ను కడతా. 100 మంది మనుషులకు కాదు, 100 మంది సీమలకు అండుతా, 100 మంది సీమలకు అండుతా. చీమలక చీమలక చీమలకే మంచుల కోలని అండుతారు. చీమలు కండటానికి ఒక రేంజ్ ఉంటుంది, ఒక రేంజ్ ఉంటుంది. రేపు పొద్దున రాలి ఇవాళ నేను తెస్తా అండేటి, రేపు పొద్దున మంచిగా డ్రెస్ వేసుకొని రాలి. చీమలకు అండుతా, తర్వాత వాళ్ళకి చాలితే తర్వాత మీకు కూడా వేస్తా. సరే సరే మంచి డైలాగ్ లేపుతున్నావు కానీ రేపు వంట అయిపోతే నీ సంగతి చెప్తా. అవును రా కన్నయ్య, రేపు గిట్ల వంట అయిపోతే నీ సాప్ అవుతుంది. మీరు కన్నయ్య గురించి దక్కం చేసి రేపు రచ్చే రచ్చే కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. సరే సరే రేపు ఎట్లా వంట అయితే చూద్దాం, దాయ అక్కడికి పోదాం. అబ్బాయిలతో పట్టి అబెట్టు పట్టిని యూట్యూబ్లో చూస్తా అన్నం ఎట్లా అంటుడు కూర ఎట్లా అంటుడు. పెద్ద చెట్టు ఉంటుంది కదా అడిగి రాలి. ఈయన వంట చేస్తున్నా వచ్చేవరకు చాలు చేస్తా రాలి. మనిషి నా కట్టెలు పెట్టే నాకేం చెప్పకు, నేనే చేస్తాను కొంచెం హెల్ప్ చేయి గంటేనా. అబ్బా కానీ ఆ చీమలకు వంట వేసుడు అంటే నేను తక్కువనే వేసిండ్రా, మంచనే వేసినావు. అవునా అయిపోయే వారికి ఎట్లా అంటారు చూద్దాం. ఏం ఆడతారు అక్కడికి వచ్చి కూర్చోలి. అరే కన్నయ్య ఇది ఏం కోసరే నీకు, ఇట్లా అంటున్నావు నేను? నా ఇచ్చిన మాట అట్లా ఉంచుకోవాలంటే ఎంత పడన్నా ఎగియాలి. ఏమో సీమలు ఏందో వంట ఏందో పాప
వీళ్ళుడితే ఈ బియ్యం అయ్యాల అన్న ముడిగే వరకు కూర ఇద్దాం ఇక ఓకే రే కన్నయ్య అబ్బా కన్నయ్య ఆడేమో అనుకున్నాను అన్న ఉడికనే ఉడికే అవునే నాయన అన్న ఉడికినట్టే ఇక కింద మంట తీసాయి సరే కన్నయ్య प्रति मन कल कन्या అబ్బ కన్య చూస్తనే ఉరుతుందిరా సీమలకు ఏనమకి మన వేడతావా అవునరా కన్య నేను తింటాంరా మాకు కూడా ఏరా లేదు మీకు బందే సీమలకు మాటిచిన సీమలకు వేడతా ఓకే ఓకే నాకు అర్థమైంది నీ వంట టేస్టీ ఉండాలనే కదా మాకు వేడతలేవు అదే సీమలైతే ఎట్లానే తింటాయి అంతేగా తింటాంరా ఇప్పుడేగా అంతేగా అన్నావు సరే 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 ఇట్లా అంటారనే ఎక్కండినా మనం దిన్నంగా సీమలకు ఎడదాం
సరే రా కన్నయ్య. అబ్బా నాకు ఇంత మంచి వంట వండుతో నాకే లేదు అని సమ్ము కన్యంతటి బెట్టు పెట్టుకుంటున్న అమ్మ మంచి కడుపు నిండా బువ్వ వచ్చింది. అవునే అన్నయ్య భోజనంబు ఎంతైన వంటకంబు ముందు నా అన్నం మూడు పెద్ద సీమలు అన్ని చిన్న సీమలు తిన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి, మరి గంట నొక్కండి.